పార్టీని భద్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గుర్తించాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కటికే బాలాజీ తల్లి కటికే ఇందిర ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోజానిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యక్తి కటికే ఇందిర యొక్క ప్లాటును రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని తల్లి కొడుకులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన కటికే ఇందిరాకు 2002 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు సర్వే నంబర్ 415/2020 ప్లాట్ ఇవ్వడం జరిగింది అని, అప్పటి నుండి ఇప్పటి వరకు గత 23 సంవత్సరాలుగా మామ యొక్క ఫ్లాట్ లో మేమే కబ్జాలో ఉంటున్నామని, కానీ ఈ మధ్యలో మా గ్రామానికి చెందిన శీలా సాగర్ అతనితో పాటు సాకలి నరేందర్ మా ఫ్లాట్ స్థలంలోకి వస్తున్నారని, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని ఇటు విషయాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గ్రహించాలి అని, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మా గ్రామానికి రావాలి అని, ఫ్లాట్ ఎవరిదో గ్రామ సమక్షంలో తేల్చాలి అని కోరారు. పార్టీ పేరు చెప్పుకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎట్టి విషయం గ్రామ ప్రజలందరికీ తెలుసన్నారు. గ్రామ సమక్షంలో ఎన్నోసార్లు కూడా మాట్లాడడం జరిగింది అని, అయినా కూడా వీళ్ళిద్దరూ పట్టించుకోవడం లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దయచేసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వీళ్లతో మాకు ప్రాణహాని ఉందని, దయచేసి ఎమ్మెల్యే మా ఫ్లాట్ స్థలానికి రాకుండా చూడాలి అని వేడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీని భద్రం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దయచేసి మీరు అర్థం చేసుకుని మా గ్రామానికి రావాలి అని, మా గ్రామానికి వస్తే తప్పు ఎవరు చేస్తున్నారో మీకే తెలిసిపోతుందని, దయచేసి అర్థం చేసుకుని మా గ్రామానికి వచ్చి మేముంటున్న ఫ్లాట్ స్థలంలోకి ఎవరిని రానియకుండా చూడాలి అని వేడుకున్నారు. అప్పుడు 3 టాక్టర్ల మట్టి ఊపించిన, నేను ఊపించిన, ఆయన దగ్గర డబ్బులు ఇచ్చిన ఆల్రెడీ, ఆయనకు అన్నీ తెలుసు, ఆ ల్యాండ్ మాదని అతను తెలుసు కూడా ఆల్రెడీ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరో అన్నన్ పర్సన్ వచ్చిందన్నమాట, వచ్చేసి ఈ ల్యాండ్ నాదని చెప్పి మా ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత మేము చెప్పాము అది కాదు మీది కాదు, మీరు 2002 నుంచి మేము దానికి 2002 నుంచి మేము దానికి కబ్జాలో ఉన్నాము, మీరు కరెక్ట్గా మాట్లాడు, మీరు కరెక్ట్గా మాట్లాడలేదు, మీరు ఎంక్వైరీ చేసుకోమని చెప్పి చెప్పాం. అయితే పర్సన్ అనుకో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు నెక్స్ట్ డే మళ్ళీ నాకు ఫోన్ చేసింది, ఇలా మీరు ఎందుకు కబ్జా చేసిందని చెప్పాను. అది కాదు, మీ ఊళ్ళో ఎంక్వైరీ చేసుకో, 2002 నుంచి మేమే కబ్జాలో ఉన్నాము, ఆ ల్యాండ్ మాది అది అందరూ తెలుసు, మీకు అంత డౌట్ ఉంటే చుట్టుపక్కల వెళ్ళి అందరినీ కనుక్కోవాలి సరే అని చెప్పాను. ఆ తర్వాత ఆ టైంలో కుర్ర పోసే సర్పంచ్ ఉంది, సర్పంచ్ని ఫోన్ చేసిన, ఇట్లా ఫోన్ చేసి చెప్పంటే అసలు అతను ల్యాండ్కి సంబంధం లేదు, అతను కానే కాదు ఆ ల్యాండ్ కింద ఏదైతే ఉందో అతనికి ఆల్రెడీ అదే 2002లోనే అతనికి ఊళ్ళో 50 గజాలు జాగిచ్చారు. జాగి ఇవ్వడం ఇచ్చిన తర్వాత సేమ్ జాగలో ఇల్లు కట్టుకున్నారు, అతను ఇల్లు కట్టుకున్నాడు, మొన్న రీసెంట్గా అతను అదే ఇల్లు వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు అన్నట్టు. ఆయన తర్వాత సరే అని చెప్పని ఊరుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఆ పేపర్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి సాకల్ నరేందర్ మొలిగి నరేందర్ మొలిగి నరేందర్కి అతను ఆల్రెడీ ల్యాండ్ అమ్మేశాను. అమ్మేసిన తర్వాత నాకు ఒక 2 డేస్ తర్వాత తెలిసినాను, తెలియగానే ఫోన్ చేశాను, ఇలా అమ్మిరాను తెలిసింది కొన్నామని చెప్పి అడిగాను. అవును నిజమే కొన్నా, ఆయన ఉబ్బింది నాకు ఫోన్ చేసింది, అసలు నీ సంగతి ఏంది, వాళ్ళ కష్టం మాత్రం ఖాళీ విధంగా అని చెప్పాను. అట్లా బెదిరించే పద్ధతి కాదు, కనీసం కొనే ముందు చుట్టుపక్కల కనుక్కోవడం కానీ, లేదు నన్ను కనీసం నాకు ఫోన్ చేసి అడగడం కానీ, నీదా కాదని పద్ధతులు అని చెప్పి నేను అడగాలి. నువ్వు అడగలేదు, నువ్వు ఎలాగున్నావు, ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో దాంట్లో బెస్ట్ సత్యమైన సాక్షి సంతకం పెట్టాడు, నేను ఆయన కూడా ఫోన్ చేసిన ఇట్లా జరిగింది చెప్పాను, జరిగితే నాకు ఏం తెలియదు అని చెప్పాను ఆయన. ఆ తర్వాత గండ నర్సింగ్ ఉన్నాడు, ఆల్రెడీ గండ నర్సింగ్ కాగితం రాయనికి వెళ్ళారనమాట, రిజిస్ట్రేషన్ కాగితం కోసం. అతను ఆల్రెడీ చెప్పాడంట ఇట్లా 2022 నుంచి అంటే గత 20 ఇయర్స్ నుంచి అదే ప్లేస్లో వాళ్ళు కబ్జాలో ఉన్నారు, వాళ్ళని ఎంక్వైరీ ఒకసారి ఇల్లీగల్ ప్రాపర్టీని కొంటున్నావు పద్ధతి కాదు, ఒకసారి ఎంక్వైరీ కనీసం వాళ్ళ కొనే ముందు వాళ్ళకి ఫోన్ చేయను కనుక్కో, ఇది కరెక్టా కాదా కనుక్కో అని చెప్పంటే వాడింది అడిగేది ఎవరు అడగాల్సిన అవసరం లేదు, నేను ఉన్న అయిపోయింది, కాగితం రాస్తావా రాయి లేకుంటే వేరే దొరకని చెప్పని ప్రేరించినట్టు జరిగిపోయింది. సరే తర్వాత నేను ఫోన్ చేసిన మరి ఏంద్రని చెప్పాను, అంటే నాకు కూడా బెదిరిస్తున్నాను, బెదిరియగానే సరే అని చెప్పి మళ్ళీ ఊళ్ళోకి వచ్చింది. 2 రోజులు ఆల్రెడీ అందరినీ కూర్చొని పెట్టిన గ్రామ కట్ట సమక్షంలో, ఈవెన్ మహేందర్ రెడ్డి సమక్షంలో అందరినీ కూర్చొని పెట్టిన, మహేందర్రెడ్డితో పాటు కనీసం 20 మంది వచ్చారు. వచ్చారు ఫస్ట్ డే కూర్చున్నాము, కూర్చున్న తర్వాత అతను రాలేదు తప్పించుకున్నాడు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పిలిపించిన, సెకండ్ డే పిలిపించిన తర్వాత మీటింగ్ పెట్టినాం, కూర పోసిన పిలిపించినాం సర్పంచ్ని, అతను చెప్పింది క్లియర్ చెప్పింది అసలు ఆ ఫ్లాట్కి సంబంధం లేని చెప్పింది ఆయన. సరే నేను చెప్పాను అతను ఇప్పుడు ఎవరైతే నాకు ఉన్నాడు మలిగి నరేందరు అతనే చెప్పాను సరే నాకు ఈ ల్యాండ్ సంబంధం లేదు నేను వెళ్ళిపోతుంది చెప్పని 20 మంది సమక్షంలో ఒప్పుకున్నాడు. ఒప్పుకొని అదే రాత్రి నేను తీసుకొచ్చిన వెంబడి పిల్లలు తీసుకొచ్చి మొత్తం పాతేసిన, గత 10,000 ఖర్చు పెట్టి పిల్లలు పాతుకున్నాను అదే రాత్రి. పాతిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయి పిల్లలు మొత్తం తుక్కు తుక్కు వేసి పడేసి, అసలు ఎందుకు వేసిన చెప్పి అడిగితే నా ఇష్టము నా ఇష్టం వచ్చిన చేస్తాను, మీరేంది అడిగేది అంటే నేను కాంగ్రెస్ లీడర్, నేను కాంగ్రెస్ లీడర్, మేము మండలి అధ్యక్షుడిని, నేను ఏం చెప్పినా జరుగుతుంది అని మొత్తం అన్న మదన్ మోహన్ అన్న
ఇది మీకు మీ సమక్షం రావాలి. ఎందుకంటే మీ పేరు చెప్పుకుని మొత్తం ఊళ్ళు మొత్తం పేరంతా ఇచ్చేస్తారు. ఎందుకంటే గత 30 సంవత్సరాలు మేము కాంగ్రెస్లో ఉన్నాం, బట్ ఇలాంటి కబ్జాలు కానీ ఇలాంటి ఎక్కడ పేరు ఎప్పుడు ఫస్ట్ వింటున్నాం. అంటే మీ దృష్టికి వస్తుందో లేదు, బట్ మీ పేరు చెప్పుకుని వీళ్ళంతా చేతుకుని ఎవరైతే ఉన్నారో మీ పేరు చెప్పుకొని మొత్తం వీళ్ళంతా భూకబ్జాలు చేస్తారు. మీ పేరు మొత్తం నాశనం అయిపోతుంది, తర్వాత మీకు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మీరు రండి ఒకసారి, రచ్చి వీలైతే విలేజ్కి వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. నరేందర్ అనేటువంటి భూమి నాకు తీసుకుంది కదా, అయితే ఆయన అంటాడు అక్క నువ్వు ఈ భూమిలో నేను రాను ఈ భూమి లేకు అని అలాయి బలాయి తీసుకున్నాను. తీసుకొని అందులోకి రానంటే ఇక మేము కంబాలను నాటుకున్నాం. అదే మంది పంచాయతీ కూర్చొని మందిని తీసుకుపోయి తీసుకుపోయి కంబాలు నాటుకున్నాం. మళ్ళీ తెల్లారే వరకు ఆడే నరేందర్ అనేటోడు మొత్తం కూల కొట్టేసింది, దుమ్ము దుమ్ము చేసింది. మళ్ళీ ఎవరైతే మళ్ళా కూరుకొని నా ఇంటి మీదకి వాళ్ళకి వచ్చింది నన్ను కొట్టేదాన్ని. ఆడ ఆయనకి నేర్పి ఆయనకి ఆయన దుమ్మికా కాగితాలు అవి పెట్టుకొని ఒరిజినల్ ఉందని అది ఎప్పటిదో ఒక అప్పటిది ఇల్లు అది ఉంచుకొని దాన్ని చూపించి తురుకొని కొట్టేసింది ఇద్దరు. అన్న మదన్మోహన్ అన్న, మీ దృష్టికి తీసుకెళ్ళిపోండేది. ఎందుకంటే మీకు మీకు మీ పేరు వాడుకొని మీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి ఇక్కడ. మీకు ఒక్కసారి విలేజ్లోకి వచ్చి మీకు రావడం వీలు కాకుండా మీరు పిలిపించి ఎంక్వైరీ చేసుకోండి. ఇది చాలా పద్ధతి కాదు. ఇది ఆ రోజు పంచాయతీ పెట్టిన రోజు కూడా చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఎవరైతే పిలిపించిన చంపడానికి కూడా రెడీ అయిపోయారు వాళ్ళు. ఇది పద్ధతి కాదు. ఈరోజు భూకబ్జాలు ఏంది, దౌర్జన్యం ఏంది, ఇప్పుడు మేము ఆల్రెడీ పేపర్ షెడ్ ఇస్తున్నాం. రేపు పొద్దున ఏం జరుగుతుందో మాకు కూడా అర్థమైతే లేదు. అందుకని మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్ వెళ్తున్నాం, కంప్లైంట్ వెళ్తున్నాం, కంప్లైంట్ ఇవ్వని కూడా వెళ్తున్నాం, బట్ అక్కడ కూడా వాళ్ళు రెస్పాన్స్ తీసుకోవట్లేదు. ఇదంతా ఏంది అసలు? ఇంతకుముందు ఎలాంటి కబ్జాలు లేవు, అంత ప్రశాంతంగా ఉంది. మీరు వచ్చిరు, మీరు వచ్చిన తర్వాత ఓకే ప్రజలు న్యాయం చేయండి అర్థనట్లేదు. అంతేగాని కబ్జాలు ఏంది, దౌర్జన్యం లేనిది, అంతా మీ ఇష్టమేనా? ఇది మీ పేరు అంటే మీరు ఏమని చెప్తున్నారో తెలియదు, కానీ మీ పేరు వాడుకొని మీ చేతి కింద ఉన్నంతా మొత్తం అంత నాశనం చేసి పడిస్తున్నంత. ఇది కరెక్ట్ కాదన్న, మీ దృష్టి కావాలి ఖచ్చితంగా. ప్రజలకు న్యాయం చేయండి, సరైన న్యాయం చేసి అందరికీ ఆ పోషా చూపించింది. వాళ్ళ నేను సాగరు మూటాకరం పోషండు అది నాది ప్లాట్ అని ఏరకలు పో కురపోషా చెప్పిండు. ఇంద్రది ఇళ్ళకి రావద్దు అట్లా చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.